దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. వాక్యం వినిసిన మీ అందరికీ దేవుని యొక్క శుభాభివందనములు. చూడండి, ఈ దినము బైబిల్ గ్రంథం నుండి ఒక 4 ఇన్సిడెంట్స్ మనం చూద్దాం. దేవుడు కొన్నిసార్లు అద్భుత క్రియలు చేస్తాడు. చాలా అద్భుత క్రియలు దేవుడు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. తాను అద్భుత క్రియలు తాను చేసినటువంటి శరీరధారిగా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్తలో చేసినట్టు చూస్తాం. పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు తను ప్రేమించిన వారి ద్వారా, విశ్వాసుల ద్వారా చేసి విశ్వాసాన్ని ఘనపరిచినట్లుగా దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, అటువంటి సంఘటనే మనం ఒకటి చూసినట్లయితే నిర్గమకాండము 14 అధ్యాయంలో మనం చూస్తే, మోషే ఇస్రాయిల్ అందరినీ కూడా ఐగుప్త దాస్యం నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వారికి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే ఎర్ర సముద్రంను దాటాలి. వెనక ఇస్రాయేల్ని ఐగుప్త సైన్యం తరుగుతూ ఉంది. రెండు ప్రక్కల కొండలున్నాయి. వాళ్ళు వెళ్ళకు వెళ్ళాలంటే, ఐగుప్త సైన్యము ముందుకు వెళ్ళాలంటే ఎర్ర సముద్రము. అటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి జనమందరూ, ఇస్రాయేల్ అందరూ కూడా మోషే మీద సనుగుతూ ఉన్నారు, వ్యతిరేకమైనగా తిరుగుతున్నారు. అప్పుడు మోషే మీద వారు మాట్లాడిన మాటలు మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 14:11 నుంచి చూద్దాం. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయని ఎలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మొగుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుటే మేలని చెప్పిరి. చూడండి, ఈ పరిస్థితుల్లో మోషే విశ్వాసం కలవాడండి, దేవుని మనిషి, ఆల్మోస్ట్ దేవునితో దేవుని ముఖాముఖిగా మాట్లాడిన మనిషి. ఆయన చూడండి ఏమని చెప్తున్నాడు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. చూడండి, మోషే చెప్తున్నాడు చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మోషే చెప్పినాడు, మీరు మూరక ఉండండి, దేవుడు మీ పక్షంగా చేసేటటువంటి పనిని మీరు చూస్తారని మోషే చెప్పినట్లుగా చూస్తాం. అంతటా యెహోవా, చూడండి తర్వాత 15 చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుతున్నావు? సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి సాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను 6 మీద నడిచిపోవుదునని చెప్పాడు. ఎందుకు దేవుడు తానే జోక్యం చేసుకుని ఎర్ర సముద్రం పాయలు చేయొచ్చు కదా, ఈ ప్రజలు సరుగుతూ ఉంటారని దేవునికి తెలుసు. ఈ అరణ్య ప్రయాణంలో 40 10 మోషే మీద సనిగినట్లుగా చూస్తాం. దేవునికి ఫ్యూచర్ తెలుసు, దేవునికి పాస్ట్ ప్రజెంట్ అనగా జరిగిన గతకాలంలోది, ప్రస్తుత పరిస్థితి, రాబోయే భవిష్యత్ కాలం కూడా తెలుసు. కనుక ఆయన మోషే ద్వారా అద్భుతం చేయించాలి. ఈ 40 మోషే ద్వారా దేవుడు ప్రజల ద్వారా నడిపించాలనే ఉద్దేశంతో మోషేతో చెప్తున్నాడు. అప్పుడు మోషే చూడండి ఏం చేశాడు. మోషే సముద్రం వైపు తన చేయి సాపగా, యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 చేశాను, నీళ్లు విభాగింపబడగా ఇస్రాయిలు సముద్రం మధ్యన 6 మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమను ప్రక్కలను వారికి గోడల వలె ఉండేది. ప్రేరణ చూడండి, మోషే ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం సంఘకాపరులమైనను విశ్వాసమైనను దేవుడు మన ద్వారా అద్భుతములు చేసి తన మహిమ పొందాలని చూస్తున్నాడు. ఒకటి, దేవుడు మహిమ పొందాలి. రెండవది, నీవు కూడా ప్రజలు ఎదుట గణపరచాలనే ఉద్దేశంతో దేవుడు కొన్ని సంఘటనలు దేవుడు మనకి కలిపి మన దేవుని ద్వారానే ఒకళ్ళు వచ్చినాయా అనేటటువంటిది కలిగించి దేవుడు అద్భుతం చేస్తున్నాడు. రెండవ వ్యక్తిని చూడండి, యెహోషువా వచ్చి యెహోషువాని గురించి మనం చూసినట్లయితే, మోషే తర్వాత ఇశ్రాయేలుని నడిపించడానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి యెహోషువా. 40 మోషే నడిపించాడు. తర్వాత మోషే దేవుని దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత, దేవుని అండ ఆయన మృతి చెందిన తర్వాత యెహోషువను లీడర్గా చేశాడు. దేవుడు యెహోషువను బలపరిచాడు. యెహోషువతో, నేను నీకు మోషేకు తోడైనట్టు నీకు కూడా తోడైనాను అని బలపరిచాడు. నిబ్రము కలిగి ధైర్యంగా ఉండము, భయపడకమని దేవుడు యెహోషువని బలపరిచినట్లుగా చూస్తాం. ఇక్కడ మనం 3 చూసినట్లయితే, 3:7 చదివితే, అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉండినని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఈ ప్రజలలో అద్భుత క్రియలు, సూచక్రియలు, అద్భుతంగా అద్భుతాలు లేకపోతే స్వస్థతలు జరగకపోతే కూడా విశ్వాసంలో అనేక మంది చేర్చబడరనే ఉద్దేశంతో దేవుడు ఎక్కడికి వెళ్ళిన స్వస్థ చేసినట్లుగా సువార్తలు చూస్తాం. యాయిరు కుమార్తెను దేవుడు బ్రతికించాడు. లేకపోతే 38 సంవత్సరాల నుంచి అక్కడ బొడ్డ మీద పడిపోయినటువంటి వాడిని పరిపెత్తుకుని రావమని చెప్పాడు. దేవుడు సమాధిలో ఉన్న లాజర్ని బయటికి రమ్మని పిలిచాడు. ప్రేరా, దేవుడు అద్భుతాలు సూచక్రియలు సువార్తలో భాగంగాని అనేక మంది భక్తులు చెప్తూ ఉండగా నేను వింటూ ఉన్నాను. ప్రేరా చూడండి, ఇక్కడ నేను మోషేకు తోడై నీకును తోడయ్యుందని ఇస్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుటి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేది నువ్వు. దేవుని స్తోత్రం. ఆయన తన దాసుని గణపరచడం, నన్ను గణపరచువారు నేను గణపరుస్తానని దేవుడు చెప్పాడు. ఆయన యెహోషువని గణపరచాలి, ఎందుకనగా వాళ్ళు మోషేతో ఉన్నారు కనుక. మోషే అంటే కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు, కానీ యెహోషువను కూడా అద్భుతం చేస్తే యెహోషువ కూడా వారు లోబడింటారనే ఉద్దేశంతో ఒకటి దేవుడు గణపరచబడాలి, రెండోది యెహోషువ నాయకత్వాన్ని కూడా వాళ్ళు అంగీకరించాలనే ఉద్దేశంతో యోచించి దేవుడు యెహోషువతో ఈ మాట చెప్పాడు. అప్పుడు యెహోషువ చూడు మీ అప్పుడు చే మొదలుపెట్టాను. తర్వాత యెహోషువ గ్రంథం 3:7 నేను చదివింది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడైనట్టు నీకు నువ్వు తోడయ్యిందని ఇస్రాయిలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్ను ఎదుటి నేను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మీరు యోర్దానుని నీళ్ళ దరికి వచ్చి యోర్దానులో నిలువడని నిబంధన మనసము యాజకులకు ఆజ్ఞాపించము అని చెప్పాడు. యోర్దాను నది ఉంది, పొంగి పరులు పారుతూ ఉంది. అక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నిలవబడమని యాజకులతో చెప్పమని యెహోషువతో దేవుడు చెప్పాడు. దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, ఏమని, సర్వలోక నాదుడు యెహోషువా నిబంధన మనసు మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిసి పొరలిపారును నిబంధన మనసు మోయి యాజకులు జనుల ముందు వెళ్ళగా యోర్దానును దాటకై జనులు తమ గుడారములను బయలుదేరి అప్పుడు ఆ మందసము మోయు వారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూడని ఎంత అద్భుతం చేశాడు. అప్పుడు తర్వాత 14:14 చదివినట్లయితే, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్టు అతని బ్రతుకు దినములన్నిటిను అతని గౌరవపరిచిన ఎవరినండి? యెహోషువను. ఇక్కడ దేవుడు యెహోషువను గౌరవపరచాలనే ఉద్దేశంతో యెహోవా ప్రజలందరి ఎదుట యెహోషువను గణపరచాలనే ఉద్దేశంతో యోర్దాను నదిని అంటగా నిబంధన మందస మోయు యాజకుల పాదములు యోర్దాను నదిని తాకగానే ఏకరాశిగా అనే విడిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను గణపరచడానికి దేవుడు అనేక అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం కూడా దేవుని యెహోషువలే మోషవలే మనం హత్తుకుని నమ్మకమైనటువంటి సాక్షులుగా మనం ఉంటే దేవుడు నిశ్చయంగా మన ద్వారా అనేక అద్భుతాలు చేస్తారని చెప్పాడు. చూడండి, ఎందుకంటే చూడండి ప్రేర, మార్కు సువార్త 16 మనం చూస్తే, చూడండి మార్కు సువార్త 16 చూసినట్లయితే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను అని చెప్తూ నమ్మని వానికి శిక్ష విధించబడను. అంటే 16:16 నుంచి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఎలాయనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఎవరితో చెప్పారండి? దేవుడు శిష్యులతో, 11 మంది శిష్యులతో కూడా దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చెప్పిన మాట ఏదైనా తప్పిపోయినని సువార్తలో రాయబడింది. యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదని దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా చూస్తాం. ప్రియరా ఆలోచించండి, నిబంధన మందసు మోయు యాజకుల పాదములు యోర్దాను అనేది నీటిని తాకగానే అది విడిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియరా ఇంకొక అధ్యాయాన్ని కూడా మనం చూసినట్లయితే, దేవుడు దావీదు మహారాజుని గణపరచాలి. దావీదు 16 సమూయేలు చేత రహస్యంగా అభిషేకించబడ్డాడు. అటువంటి దావీదు సర్వజనుల కంటే ఇశ్రాయేలందరికీ తెలియచేయాలి కనుక అప్పుడు 17 మనం చూస్తే, గొల్యాత్ అనేవాడు 6 జ్యానుడు, పడమున్నాడు, ఫిలిస్తీయుడు, ఇస్రాయేల్కి ఫిలిస్తీన్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో వాడు రోజు వచ్చి ఇస్రాయల్ని బెదిరిస్తూ ఉన్నాడు. నేను ఫిలిస్తీన్ కదా, మీలో ఒక నేర్పరచుకోండి, వాడు నేను యుద్ధం చేస్తాం, మీరు ఓడిపోయినట్లు, మీరు వాడు కనుక గెలిస్తే మేము ఓడిపోయినట్లని వాడు 40 వాడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఇస్రాయల్ అందరూ సౌలుతో సహా అందరూ కూడా భయపడిపోయినారు. అటువంటి సమయంలో దావీదు మహారాజు అక్కడికి వచ్చాడు.
దావీదు మామూలుగా గొర్రెలు కాసుకునే దావీదు చిన్నతనంలో వచ్చినప్పుడు అక్కడ ఆ సమూహాన్ని చూసి ఆ యుద్ధాన్ని చూసి అటు ఇటు తిరిగిన తర్వాత దావీదు మహారాజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17:26 దావీదు జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎటువంటి ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద నేను తొలగించిన వారికి బహుమతి ఏమని అతని యొద్ద నిలిచిన వారిని అడుగుగా. చూడండి, నాట నుండి 16 మనం చూసినట్లయితే సమూయేలు అభిషేకించిన తర్వాత చూడండి ఏమవుతుందండి, అతని చూడండి ఏమవుతుంది. 13 చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 16:13 మనం చూసినట్లయితే సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. అంటే పరిశుద్ధాత్మ, మనం బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండాలని, కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందాలని దేవుడు చెప్పు. తర్వాత దావీదు చూడండి, ఏం మహారాజు కాదప్పుడు దావీదు మామూలుగా అన్నాడు. దావీదు ఏమని చెప్పినాడు, దావీదు నీవు కత్తి ఇటు బళ్ళెమును ధరించుకుని నా మీదకి వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేల్ సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వస్తున్నానని చెప్పాను. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెల విసిరి ఆ ఫిలిస్తీని నుదురు కొట్టారు. ఆ రాయి వాని నుదురు వచ్చినందున వాడు నేలను బోర్లా పడిను. దావీదు ఫిలిస్తీని కంటే బలవంతుడై ఖడ్గము లేక ఒడిసెలతో రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరను దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చుట చూసి పారిపోయేరి అన్నాడు. అంటే చూడండి, అక్కడ తర్వాత మనం చూస్తే దావీదు సౌలు వెళుతూ ఉండగా ఫిలిస్తీన్లందరూ కూడా అనగా ఇస్రాయేల్ కుమార్తెలు సౌలు 10,000 చూడండి, సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది కూడా శత్రువులను హతం చేశారని పాట పాడినట్లుగా మనం చూస్తాం. దావీదు యొక్క పేరు ఇస్రాయేల్లందరిలో కూడా చిరస్థాయిగా అప్పటి వరకు గుర్తుంచిపోయింది. ఎందుకనగా భయంకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా దావీదుని తీసుకుని వచ్చి విడిపించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మనం అపొస్తల కార్యములు చూసినట్లయితే అపొస్తల కార్యములు 17:19 చూస్తే అక్కడ 19:11 మనం చదివినట్లయితే చూడండి ఏమని ఉంటుందంటే 11 మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలను చేయించను, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలే నేను నడికట్లే నేను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచను, దయ్యమును కూడా వదిలి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ వాక్యం వీడి వదిలిపోయినని వాక్యం 11:12 ఫిలిస్తీన్లు ఇక్కడ అపొస్తల కార్యం 19 ఎఫెస్ పట్టణంలో జరిగినట్లుగా చూస్తాం. ప్రేరా, మీరు ఆలోచించండి, ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు మనల్ని గణపరచడానికి దేవుడు సమకూర్చుడు. ధైర్యంగా నిలబడి దేవుని కోసమైన వాడు, అందుకని దేవుడు నన్ను గణపరచవారిని నేను గణపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు గనక దాని ప్రకారం పనిచేయ. ఇక్కడ మనం 4 ఇన్సిడెంట్స్ చూసినట్టు, మొదటిది యెహోషువను దేవుడు యోర్దు మొదటిగా చూసినట్లయితే మోషను గణపరచడానికి ఎర్ర సముద్రమును పాయలు చేసినట్టుగా చూస్తాం. అలాగే యెహోషువను గణపరచడానికి యోర్దాను నదిని పాయలు చేసినట్టుగా చూస్తాం. అలాగే సమూయేలు దావీదు మహారాజుని గణపరచడానికి ఫిలిస్తీన్ ఇన్సిడెంట్ అనగా గొలియాతు ఇన్సిడెంట్ చూసినట్టుగా చూస్తాం. అలాగే చూసిన అపొస్తల కార్యములు పౌలును గణపరచడానికి దేవుడు పౌలు యొక్క నడికట్లు చేతికొట్టి రుమాళ్ళు తగిలిన వాళ్ళు స్వస్థపరిచినట్లు చూస్తాం. ఈ దినమైన వాక్యం చేసిన నిన్ను కూడా దేవుడు గణపరచాలని అనేక మంది ముందు నిన్ను కూడా వాడుకోవాలని, నీవు దేవుని యొక్క చేతిలో ఆయుధంగా ఉండాలని, నిన్నుతో కూడా అద్భుతములు చేయించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే విలియం కేరీ గారు దేవుని కోసం అద్భుతమైన ఆచార్యానికి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద గాడ్, అటెంప్ట్ రేర్ థింగ్స్ ఫర్ ద గాడ్ అని ఆయన చెప్పాడు. అందుకే ఆయన చెప్పినాడని కాదు, కానీ మనం కూడా దేవునికి దినాలు అనేక మంది ద్వారా సూచ్యక్రియలు అద్భుతాలు చేసి దేవుడు తన నామాన్ని గణపరచుకుని అనేక మందిని దేవుని దగ్గరికి ఆకర్షించాలని, నిన్ను నన్ను గణపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రియుల వాక్యం నుంచి మనం ఎవరైనాను దేవుని కోసం అలా వాడబడాలి అనే ఆశ ఉన్నవాడు, దేవుని కోసం అద్భుతంగా వాడబడాలి, దేవుని చేతులు ఆయుధాలుగా ఉండాలి, దేవుణ్ణి గణపరచాలి, మన విశ్వాసాన్ని గణపరచుకోవాలి, దేవుడు చేతిలో వాడబడాలని ఆయుధంగా ఉండాలనుకుని ఎవరైనాను ఈ వాక్యాన్ని వినిసిన మీరు ఎవరైనాను దేవుని కోసం నిలబడండి. మనందరం దేవుని నామని గణపరచి దేవుని రాజ్యాన్ని కట్టుదాం అని విశ్వాస వీరులలో మనం కూడా నిలబడదాం. అట్టి స్థితి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమీన్. పరిశుద్ధుడైన తండ్రి, దయమేడ జీవాధిపతిని కొందన స్తోత్రాలు చెల్లిస్తాను. వాక్యం వినిసిన నీ బిడ్డలందరినీ దీవించండి. వాక్యం ప్రభా అనేక మందిని ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి ప్రభా అనగా సంఘటనలు క్రియేట్ చేయ తండ్రి వచ్చినప్పుడు వారిని గణపరచి తండ్రి పరిశుద్ధుల స్తోత్రం నీవు తండ్రి మహిం పొందినట్లుగా చూస్తాం.
మేమందరం మేము మా ద్వారా కూడా అనేక అద్భుతాలు చేసి మీరు ఘనత పొందితండి పరిశుద్ర విశ్వాస వీరుల జాబితాలో మేము కూడా నిలబడినట్లుగా సహాయించమని యేసుక్రీస్తు వాక్యం అందరినీ దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.